Welcome to EE News. Welcome to SEH News. ఈ నెల 12 13 14 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్లో జయప్రదం చేయాలని పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి అమరవీరుల పోరాట త్యాగాల స్ఫూర్తితో పీడీఎస్యు రాజీలేని పోరు చేస్తుందన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై జాతీయ నూతన విద్యా విధానం, ప్రైవేట్ యూనివర్సిటీలు, పాఠశాలల మూసివేత, ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టుల భర్తీ తదితర సమస్యలపై శిక్షణా తరగతులు నిర్వహించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఎం ప్రశాంత్, జె రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శులు కార్తీక్, సంతోష్, జిల్లా నాయకులు ప్రశాంత్, సుజిత్, దుర్గాప్రసాద్, అనిల్, సాయి కృష్ణ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే పార్టీ సిపిఎం నూటమకస్ నాయకులు డేవిడ్ కుమార్ తో పాటు అట్లాగే మేధావులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సమాజాన్ని కోరుతున్నాను. పీడీఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 12, 13, 14 తేదీలో ఖమ్మంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులకు ప్రగతిశీల శక్తులు, విద్యార్థులు, యువత అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము పీడీఎస్యు విద్యార్థి సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పీడీఎస్యు యొక్క ఉద్యమ కార్యాచరణని సమీక్ష చేసుకోవడం, అదేవిధంగా భవిష్యత్తు విద్యారంగ సమస్యల పైన ఉద్యమ కార్యాచరణ కూడా ఇందులో రూపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజకీయ శిక్షణ తరగతులని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా తండ్రి ప్రథమ వర్ధంతి మక్లూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆసన్న జీవన్ రెడ్డి, నల్లమడుగు సురేందర్, నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్, ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్సీ అలీ, డీజీఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్, టీఆర్ఎస్ నాయకులు మరియు జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాక్లూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో 2 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న కీర్తిశేషుల బిగాల కృష్ణమూర్తి స్మృతి వనానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పెన్షనర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. పీఆర్సీ బకాయిలు, డీఏలను ఎగరగొట్టిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని వారు నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ సి నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె రామ్మోహన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తారం, మేరీ, నిర్మల, బేబీ, జిందా, నరహరి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. వస్తుంది వస్తుంది, క్లారిటీ క్లియర్ గా వస్తుంది, డోంట్ వరీ. ఈ ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి నమస్కారాలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 340 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
కామారెడ్డిలో 147, బాన్సువాడలో 130, ఎల్లారెడ్డిలో 63 మంది చొప్పున ఓటర్లు ఉన్నారని చెప్పారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా ఆర్టీఓ పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని పేర్కొన్నారు. ఈ నెల 23న నామినేషన్ల స్వీకరణ, 26న విత్డ్రా, డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అంతకుముందు రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నియమాలను పాటించాలని అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వెంకట మధురావు, ఎన్నికల సూపరింటెండెంట్ భుజంగరావు అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు అయితే 10 డిసెంబర్కి ఉన్నది, శుక్రవారం. అది అవర్స్ ఆఫ్ పోల్ అంటే పోలింగ్ టైం అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 14 డిసెంబర్కి అవుతుంది. సో మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేది తేదీ అయితే 16 డిసెంబర్, మ్యాక్సిమం 16 డిసెంబర్ వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. సో మన కామారెడ్డి జిల్లాలో మనం ఇది బాడీస్ ఏదైనా ఉన్నాయో అది ఎలెక్టర్స్ ది లిస్ట్ ఇప్పుడు మన దగ్గర రెడీ ఉంది. సో ఇప్పుడే మన పొలిటికల్ పార్టీస్తో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఒక మీటింగ్ జరిపించాము. దాంట్లో అందరికీ మేము విజ్ఞప్తి చేశాము దట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పకుండా ఫాలో అవ్వాలి. దాంట్లో దెర్ ఇస్ రెండు వర్గాల మధ్యలో ఇది ఇన్ఫ్లమేటరీ రిమార్క్స్ చేయడం, అంటే అది వాళ్ళ మధ్యలో గొడవ పెట్టడానికి రిమార్క్స్ ఏదైనా అది నిషేధించిన ఉన్నది. అట్లానే ప్రొసెషన్స్ లేదా మీటింగ్స్ ఏదైనా జరిపించాలంటే తప్పకుండా దానికోసం. కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం బండారుపేటలో గల అంగన్వాడీ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు పెడుతున్న ఆహారాన్ని స్వయంగా తిని పరిశీలించడం జరిగింది. అనంతరం విజిటర్స్ రిజిస్టర్ పరిశీలించి పిల్లలకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా చూడాలని అంగన్వాడీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మేడ్చల్ జిల్లా కుద్బల్లాపూర్ నియోజకవర్గంలో జింగ్ ప్రహ్లాద్ సంతాప్ సభలో పాల్గొని వారికి జోహార్లు అర్పించారు సిపిఐ కార్యదర్శి ఉమామహేష్. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తరపున వారి కుటుంబానికి సానుభూతిని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి అధ్యక్షుడు ప్రవీణ్, సిపిఐ నాయకులు రాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అది సిపిఐ అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చినటువంటి జంగ్ ప్రహ్లాద్ గారు మన మధ్యలో లేకపోవడం, వారికి నాకు మా పార్టీకి చాలా మంచి అనుబంధం ఉన్న సందర్భంలో ఒక రెండు విషయాలు మీకు ముందు ఉంచాలని భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ పంజాబ్ ఉద్యమకారుడు, మానవ హక్కుల ఉద్యమకారుడు ఒక మాట అన్నాడు, నా శవం వెళ్తున్నది, ఒకవేళ నా శవం వెళ్తే మీరు ఏడవకండి మిత్రులారా, నా శవం వెళ్ళేటప్పుడు మీరు ఏడవకండి మిత్రులారా, నా శవం వెళ్ళేటప్పుడు నా ఆశయాలను కొనసాగిస్తాని ఆ ఊరి ప్రజానికానికి చెప్పండి మిత్రులారా, మీరు ఏడుస్తే ఏమి రాదు, నా ఆశయాలను కొనసాగిస్తాని చెప్తే 10 మందితో పాటు 100 మందికి చేరుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామరం 125 డివిజన్ ఎస్పీఆర్ ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొంటిరెడ్డి, పున్నారెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు దాట్ల సుబ్బారాజు ఈరోజు తాళరేవు మండలంలో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను మరియు మార్గదర్శి మాస్టర్ కుటుంబ సభ్యులను గాడిమొగలో అంగన్వాడీ విద్యార్థి కుటుంబ సభ్యులను పాత కోరంగిలో చిట్టూరి కృష్ణ నందా ధనలక్ష్మి దడాల ముసలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట దూలిపూడి వెంకటరమణ మందాల గంగ సూర్యనారాయణ వాసంశెట్టి శ్రీనివాస్ దాసరి వేణుగోపాల్ దుర్గా ప్రసాద్ మౌలి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అప్పటికే సీరియస్ అయితే సీరియస్ అయిపోయింది ఏదో దొంగ మొక్క కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఉత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సావిత్రి అనే ఆమెను వ్యాక్సిన్ ఇచ్చినందుకు భౌతికంగా దాడి చేసి రక్తం కారే విధంగా గాయపరిచారు. ఏఎన్ఎం సావిత్రి మాట్లాడుతూ రాంపూర్ గడ్డ గ్రామంలో వడ్డే శ్రీలత బిడ్డ మరణానికి వ్యాక్సిన్ కారణమని తనపై దాడి చేశారని వాపోయారు. గత నెలలో గర్భిణీ శ్రీలతకి ఏఎన్ఎం సావిత్రి కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రసవం అయి ఆ శిశువు మరణించడం జరిగింది. ఆమె బంధువులు వ్యాక్సిన్ వల్లనే శిశువు మరణించిందని ఆరోపిస్తూ సావిత్రిని భూత పదజాలంతో తిడుతూ భౌతిక దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆరోగ్య శాఖలోని ఏఎన్ఎంలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, తెలంగాణ ప్రభుత్వం ద్వారా తమకు సెక్యూరిటీ కల్పించాలని కోరారు. సో ఎప్పుడైతే వ్యాక్సినేషన్ వచ్చిందో జనవరి నుంచి, అప్పటి నుంచి మా ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా, ఏ ఆశాలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్స్ అందరూ కూడా చాలా కష్టపడుతూ అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అందులో భాగంగానే 1 నవంబర్ రోజు ఒక గర్భిణీ స్త్రీకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అయితే తనకు 2వ కాన్పది, మొదటి కాన్పులో కూడా ఆమె 7 నెలలకు డెలివరీ అయింది. అంటే నెలలు 9 నెలలు నిండిన తర్వాత డెలివరీ కావాల్సింది, 7 నెలలకే డెలివరీ అయింది మొదటి ప్రెగ్నెన్సీలో కూడా. ఇప్పుడు 2వ ప్రెగ్నెన్సీలో కూడా 7 నెలలకే డెలివరీ అయింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ గాంధారిలో మెడికల్ ఆఫీసర్ గారు చెప్పారు, అమ్మ 7 నెలలకే డెలివరీ అవుతుంది కాబట్టి పుట్టిన వాళ్ళు బతకడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ పుట్టిన తర్వాత ఏమైనా క్రయ ఏమైనా ఉంటే, ఏడిపోయి ఉంటే మాత్రం పిల్లల డాక్టర్కి రాసిస్తాము, రిఫర్ చేస్తామని చెప్పారు. దానికి వాళ్ళు అంగీకరించి డెలివరీ చేయించుకున్నారు. అక్కడ ఏఎన్ఎం గారి దగ్గర ఉండి డెలివరీకి అడ్మిషన్ చేయించారు. అక్కడ హాస్పిటల్లో అడ్మిషన్ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్లారు. వాళ్ళు దానికి అంగీకారం తీసుకుని డెలివరీ చేయించుకున్నారు. పాప పుట్టింది 2 కిలోల గ్రామ్ 2 కేజెస్ ఉండే. తర్వాత అక్కడ నుంచి వాళ్ళు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు నీలోఫర్కి రిఫర్ చేశారు. నీలోఫర్లో చికిత్స పొందుతూ 4వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ చనిపోయారు. అయితే చనిపోయినప్పుడు వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఏదైనా ఇస్తారండి, గవర్నమెంట్ హాస్పిటల్ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇస్తారు. అయితే మేము ఈరోజు మా సూపర్వైజర్ స్టాఫ్ని అక్కడ పంపించాము. వీళ్ళు గత 4 రోజుల నుంచి ఫోన్ చేసుకుంటూ టార్చర్ చేస్తున్నారు ఏఎన్ఎం గారికి. ఫోన్లో అసలు నువ్వు వస్తావా లేదా, నువ్వు వస్తావా లేదా అనుకుంటా డ్యూటీ కూడా చేయొచ్చు. రాంపూర్ గడ్డ గర్భిణీ స్త్రీ పేరు వడ్డే శ్రీలత, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్, రాంపూర్ గడ్డ గాంధారి మండల్.
వాళ్ళ తల్లిగారేమో బిచ్చుకుంద అత్తగారు రాంపూర్గడ్డ. అయితే నువ్వు వస్తావరా మా ఇంటికి, వ్యాక్సిన్ ఇచ్చేసి పోయినావు, నీకు తెలియదయ్యా అనుకుంటా బాగా బూతులు మాట్లాడి. బొమ్రాజ్పేట మండలం బొట్లవాణి తండా కొత్తూరు కాంగ్రెస్ పార్టీకి చెందిన తుంకిమెట్ల మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు కొండగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వీరంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు. వాటికి కూడా ఫారెస్ట్ లో ఉంటుంది కాబట్టి రోడ్ ఏమీ వాటి కలెక్టర్ గారి ద్వారా డిఎఫ్ఓకు లెటర్ పెట్టి ఒక వారం 10 రోజుల పాటు అది పర్మిషన్ తీసుకొని వాటికి కూడా రోడ్డు సాగిస్తుంది. ఎందుకంటే మనం నిన్న ఎలక్షన్ వచ్చింది, మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నిన్న నుంచి ఈ రోజు నుంచే కోడ్ స్టార్ట్ అయింది. మనం December 14 వరకు కోడ్ ఉంటుంది కాబట్టి కోడ్ అయిపోయినాక అన్ని పర్మిషన్లు తీసుకుందాం, శాంక్షన్లు తీసుకుని రెడీ పెట్టి కోడ్ అయిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మంచిర్యాల జిల్లా SRP3 బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందటంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్, నస్పూర్ పట్టణ అధ్యక్షులు ఆగల్ డ్యూటీ రాజు బీఎంఎస్ నాయకులతో కలిసి SRP3 బొగ్గుగనిని సందర్శించి ఘటనకు గల కారణాలు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన కార్మికులకు సింగరేణి యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో కలిసి ఘటనా స్థలం వద్ద ధర్నా చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని జంగుతండ గ్రామంకు చెందిన 3 నరేష్ అనే విద్యార్థి ఈరోజు జేఎన్టీయూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పార్ట్ టైం PhDMC ప్రోగ్రామ్స్లో రీసెర్చ్లో సివిల్ ఇంజనీరింగ్ జనరల్ కేటగిరీలో ప్రథమ స్థానంలో ఎంపికయ్యారు. ప్రస్తుతం తను ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఈయన చాలా పేద కుటుంబంలో జన్మించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పీహెచ్డీ చేయలేకపోతానేమో అని మనస్తాపంతో చాలా రోజులు బాధపడ్డారు. కానీ ఇప్పుడు తను అనుకున్నది నెరవేర్చుకుని తల్లిదండ్రుల ముందు నిలబడ్డారు. ఎంత ఇబ్బందులు ఉన్నా కష్టపడి చదివారు. అంతేకాకుండా ఆటలలో కూడా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో పోటీ చేశారు. గత ఎంటెక్ జేఎన్టీహెచ్లో అయింది, బీటెక్ జేబీఐటి క్యాంపస్, అండ్ గత 4-5 ఇయర్స్ నుండి చాలా ఆర్థికంగా బాగుపడ్డాను. ఆర్థికంగా లేకపోవడం వల్ల నాకు పిహెచ్డీ సీట్ రాదేమో అనుకున్నా, అదృష్టం తగిలి తల్లిదండ్రులు దీవెనలతో మళ్ళీ నాకు పిహెచ్డీ సీట్ దక్కింది. పిహెచ్డీ సీట్ వితిన్ షార్ట్ టైంలో ఫినిష్ చేస్తానని అందరి ముందు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో 31వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి జైన్కి మద్దతుగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి పేడాడ రమణి కుమార్ దాబా గార్డెన్స్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, రాష్ట్ర పార్లమెంట్ సిటీ నాయకులు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధుల పార్టీల ముఖ్య నేతల అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు, బూత్ కన్వీనర్లు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వీరగుండమ్మ సినిమా డైరెక్టర్ గూనా అప్పారావు, నటులు లక్కినేని వెంకటచలం, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాములు ఆమదాల వలస స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్కు స్పీకర్ తమ్మినేనిని ఆహ్వానించారు. డైరెక్టర్, నటులు, మన జిల్లా వ్యక్తులు కావడం విశేషమని ఈ కార్యక్రమంలో పెడాడ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం ముకుందాపురం గ్రామం స్థానిక ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, పరిపాలనను కులాలకు, మతాలకు అతీతంగా అందిస్తున్న సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. మన అన్న పెద్దయినా కొద్ది సైడ్ గెలిపించాలి గెలిపించాలి రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అరుంధతి నగర్లోని ఓ ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 4 కేజీలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయాస్ ఖాన్ అనే వ్యక్తి గతంలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసేవాడని, ఇప్పుడు మేకలు కాస్తూ అద్దె ఇంట్లో ఉంటూ గంజాయి మొక్కలను పెంచుతున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైనా గంజాయి విక్రయించినా, గంజాయి మొక్కలను పెంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెగ్యులర్ 300 జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుంధతి నగర్ విలేజ్లో అబ్దుల్ అయాజ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారం మాకు రావడం జరిగింది. అట్టి సమాచారంపై మేము అతని ఇల్లు చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అక్కడ అతను గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. అట్టి గంజాయి మొక్కల్ని సీజ్ చేసి అబ్దుల్ అయాజ్ ఖాన్పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. స్థానిక బసాపురం రోడ్డు సమీపంలో హరియాదవ్కు చెందిన నూతన హెచ్సిటీ జెన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆధోని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందిన ప్రాంతమని, ఇలా పెద్ద ప్రాజెక్టులు ఆధోనిలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయన నూతన పరికరాలు, పనితీరును గ్రేస్ జాదవ్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ సునీల్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పారిశ్రామిక వేత్తలకు ఎల్లవేళలా ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు.
అనంతరం మహేంద్ర కోటక్ బ్యాంక్ మేనేజర్ సాయి శంకర్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్రాంచ్ నుండి మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో ప్రాజెక్ట్ జరగడం ఆధునిలో ఇదే మొదటిదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాగే సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఫ్యాక్టరీ యజమాని హరి యాదవ్ మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఇంత పెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మహేంద్ర కోటక్ బ్యాంక్ వారి సేవలను ఆయన కొనియాడారు. 10 మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, వినోద్ రెడ్డి, సన్నీ, కుమారులు నవీన్ యాదవ్, నరేష్ యాదవ్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.